మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై ఐదు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం ఇర్మీయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం జ్ఞానులు అవమానమునందిన వారేరి వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు వారు వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు వ్యాఖ్యానాంశం జ్ఞానుల పాండిత్యం వ్యాఖ్యానాంశం జ్ఞానుల పాండిత్యం వ్యాఖ్యానం దేవునికి ఇర్మియాకు మధ్య జరిగిన సంభాషణ ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో ఉంటుంది దానిలో భాగమే ఈ వచ్చినం ఎనిమిదవ అధ్యాయంలో ఎహోవా ప్రజల పాపాలను తెలియపరచి వారు పశ్చాత్తాపడాలని కనిపెట్టాడు కానీ ఏ ఒక్కరూ పశ్చాత్తాపడలేదు ఐదు ఆరు వచనాలు చూడండి దానికి విరుద్ధంగా వారు వాదిస్తూ మేము జ్ఞానులము యుహోవ ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నది అని ఎనిమిదవ వచనంలో పలుకుతున్నారు దీనికి స్పందిస్తూ దేవుడు తన సొంత నిర్ణయాన్ని ఏలాగనో ప్రకటించాడు వారు వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు అని గమనించినట్లయితే ప్రారంభం నుండి ప్రజలు తమ స్థితిగతుల్ని ఖచ్చితంగా తప్పుడు విధానంలోనే చూచారు వారు తమ సొంత జ్ఞానాన్ని గూర్చి అతిగా ఊహించుకున్నవారు దేవుని వాక్యాన్ని కేవలం అప్రధానమైందిగా చూశారు నేటి దినాల్లోనూ చాలామంది అలాగే చేస్తూ ఉన్నారు ఇలాంటి పోకడలు అసత్యానికి అసహనానికి అనుమానానికి దారి ఇట్టివారు దేవుని గూర్చి జీవిత సమస్యలను గూర్చి ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు అసంపూర్ణ సమాధానాలని పొందుతారు అలంకారప్రాయంగా దేవుని సేవించే వారికి ఏం జ్ఞానం ఉంటుంది కాక జ్ఞానం లేకపోవడం చేత సత్యం వారి జీవితాల్లో కొరవడుతుంది అబద్ధ ప్రవక్తలు సమాధానం లేనప్పుడు సమాధానం సమాధానం అని ప్రకటిస్తారు కానీ దిద్దుబాటు కొరకు ప్రయత్నించారు దాని పర్యవసానంగా వారు సిగ్గుపడాల్సి వచ్చింది కానీ వారు ఏమాత్రం సిగ్గుపడరు తప్పు చేసినందుకు పశ్చాత్తాపానికి బదులు తమ హేయక్రియల్లోనే కొనసాగుతారు పదకొండు పన్నెండు వచ్చిన చదవండి మనం దేవుని వర్తమానాన్ని స్వీకరించడంతోనే దేవుని మార్గంలో మన పైన ప్రారంభమవుతుంది మన జీవితం గూర్చిన లోతైన ప్రశ్నలు నైతిక పాఠాలు జీవిత పరమార్థం దేవుడే తన స్వరం ద్వారా తెలియపరుస్తాడు కొందరు దేవుడు మనకు దూరాన ఉన్నాడని ఆయన మరింత స్పష్టంగా తన్ను తాను బయలుపరుచుకుంటే బాగుండును అని ఆశిస్తారు అయితే దేవుడు చేసింది ఖచ్చితంగా ఇదే మనం ఆయనను బాగా ఎరిగి ఆయన గురించిన గ్రహింపు కలిగి వరం కావాలని తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు చూడండి ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు నిత్యుడైన దేవుని గూర్చి మానవ స్థితిని గూర్చి బైబిల్ గ్రంథం సమగ్రంగా వివరిస్తోంది కొన్ని వివరణలు బహుశా సంక్లిష్టమైనవిగా కనబడవచ్చు అయితే ఏం జీవితమే సంక్లిష్టమైంది మనం సరళమైన సులువైన జవాబులను కోరుకుంటాం కానీ దేవుని మార్గం మనల్ని సత్యం వైపు నడిపిస్తుంది అలాగైతే దేవుని వాక్యాన్ని మనం నిరాకరించినట్లయితే ఎటువంటి జ్ఞానం కలిగిన వారం అవుతాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ సుహుములతో వందనాలు